నా జీవితంలో నేను చిన్నప్పుడు 8 ఇయర్స్కి నేను స్కేటింగ్ స్టార్ట్ చేశానండి. నేను ఆడని ఛాంపియన్షిప్ లేదు. మీకు వైజాగ్లో జైల్ రోడ్ ఎన్ని మందికి తెలుసు? చేతులు ఎత్తండి. జైల్ రోడ్, అందులో కూడా నేను నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను. హల్లెలూయా. అయితే మా నాన్నగారు నేషనల్ గోల్డ్ మెడల్ ముందు అందరి దగ్గరికి వెళ్ళారు. ఎవరు గెలుస్తారండి, ఎవరు గెలుస్తారంటే నా పేరు ఎవ్వరు తీయలేదంట. ఈ మనిషి గెలుస్తాడు, ఈ మనిషి గెలుస్తాడు, ఈ మనిషి గెలుస్తాడని చెప్పారు. మా నాన్నగారు రేస్ అయిపోగానే నన్ను కౌగిలించుకుని, అరే నా పరువు నిలబెట్టేవరా అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎవరు నమ్మరు. లెట్ మీ బి వెరీ ష్యూర్, మనల్ని నమ్మే వ్యక్తి ఉండరు. కానీ నేను డిస్టిక్ గెలిచాక స్టేట్ గెలవాలనుకున్నా, స్టేట్ గెలిచాక నేషనల్ గెలవాలను, నేషనల్ గెలిచాక ఇంటర్నేషనల్ గెలవాలనుకున్నా, ఇంటర్నేషనల్ గెలిచాక ఒలింపిక్స్కి వెళ్ళాలనుకున్నాను. అయితే 2010 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇయర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అన్నమాట. 2010లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను నాగ్పూర్లో నేషనల్ ఛాంపియన్షిప్లో ఉన్నాను. అయితే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు, స్టీఫెన్ మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు తక్షణమే రావాలి. అయితే నేను అన్న మాట, తక్షణంగా నేను రాలేను ఎందుకంటే నేను నేషనల్ ఛాంపియన్షిప్లో ఉన్నానని చెప్పాను. అయితే వాళ్ళు ఏం మాట చెప్పారంటే నాతో, స్టీఫెన్ మీ నాన్నగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నువ్వు తక్షణంగా రావాలి. అయితే నేను అప్పుడే బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంటికి వస్తే మా ఇంటి ముందు టెంట్, నా లైఫ్లో ఫస్ట్ ఫ్యూనరల్ మా నాన్నగారు చూశాను నేను. ఫస్ట్ ఫ్యూనరల్ అంటే ఇంటి ముందు ఒక మనిషి చనిపోతే టెంట్ వేస్తారని తెలీదు, పెళ్లికి వేస్తారు, పుట్టినరోజుకి వేస్తారు, ఏదో సన్మానం కేస్తారు, కానీ నాకు తెలీదు. నేను ఇలాగానే మా నాన్నగారు లేరు. 2 రోజుల తర్వాత మా కోచ్ కాల్ చేశాడు, స్టీఫెన్ తిరిగి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్కి రావాలి అని. అన్నా సార్ మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడే నేను ఫ్యూనరల్ చేశా, 2 రోజుల నుంచి ఏమీ భోజనం తినలేదు, నేను వచ్చిన అక్కడ ఏం చేసేది లేదు అన్నారు. స్టీఫెన్ నువ్వు రావాలి అన్న. ఠీకే, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మా నాన్నగారి సమాధి చేసిన తర్వాత నేను నాగ్పూర్ అన్న నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను. హల్లెలూయా. చాలా మంది కష్టాలు అంటారండి, కానీ కష్టాల్లో నుంచే మంచి సాక్ష్యాన్ని దేవుడిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆమేన్. కష్టాల్లో నుంచే మంచి సాక్ష్యం దేవుడు మీకు ఇస్తాడు. మీ లైఫ్లో కష్టాలు లేకపోతే మీ లైఫ్లో సాక్ష్యాలే లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా 2010